ओम ओम प्रणाम सवर्पयामि ईश्वरी परिमल चंदनम समर्पयामि तत्सवितुर विष्णवे ప్రాప్తిరస్తు అష్టలక్తు అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు భక్తికి న్యాయం చేసే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఏకైక ముఖ్యమంత్రిగా చక్కటి రామ్మోహన్ రెడ్డి గారు మాత్రమే అర్థంగా అమలు చేస్తున్నారు. చక్కగా ఈ పరిపాలన దక్షత కూడా విధంగా అద్భుతంగా ఉండాలని సంకల్పం చెప్పాం స్వామి. రెండు జరగాలని కోరుకుంటూ సంకల్పం చేశాం స్వామి. గాడ్ ఈజ్ గ్రేట్ అంటన్నమాట. సంకల్పం చెప్పి ఏ ఆటంకం లేకుండా ఉండడం కోసం, నిరాటంకంగా నిర్విఘ్నంగా కొనసాగడం కోసం ఆ గడప రెడ్డి గారు పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నా అన్నమాట. తర్వాత శ్రీ సూక్త విధానంగా విశేషంగా ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం పబ్లిక్ అంతా చాలా ఎక్కువ సఫర్ అవుతా ఉన్నారు సార్. మనం సర్టిఫికేట్ని 4 సంవత్సరాలు వ్యాలిడిటీగా ఇస్తాం సార్. అలాగే ఎవరికైతే ఈ రైస్ కార్డు ఉందో వాళ్ళని ఇన్కమ్ సర్టిఫికేట్ అక్కర్లేదు సార్. కార్డే ఇన్కమ్ సర్టిఫికేట్. అది లేని వాళ్ళు కానీ ఒకవేళ తీసుకుంటే 4 ఇయర్స్ వ్యాలిడ్ సార్. ఇది విలేజ్ సెక్రటేరియట్ దగ్గర చాలా ఎక్కువ పబ్లిక్ కన్వీనియంట్ అవుతుంది సార్. ఈరోజు జిఓఎస్ ఇది జస్ట్ ఇక్కడ డబుల్ 3 కాట్ లెఫ్ట్ లెఫ్ట్
అదే ప్రకారం ఇవాళ ఆశ్చర్యమైనటువంటి భగవద్ అనుగ్రహం అన్నమాట పరిపూర్ణంగా వారిని వర్షింపజేస్తున్నాడు వెంకటేశ్వర స్వామి వారు ప్రత్యక్ష దైవం అన్నమాట ఇవాళ శనివారం అంటామాట దీన్ని సంస్కృతంలో స్థిరవారం అంటారు స్వామి గారు కూడా 20-30 సంవత్సరాల వరకు ఏకగ్రీవంగా ఎన్నికవుతూనే ఉంటారు ఆ విధంగా ఎదురు లేకుండా వెళ్ళిపోతూ ఉంటారు ఆ విధంగా చక్కగా ట్రాక్ అంతా వెళ్ళిపోతుంటుంది అన్నమాట అలాగే మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నా మాట ఆషాఢ మూడు గొప్పల మాట చాలా విశేషం అన్నమాట రవిహోర ప్రవేశించబోతుంది రాజకీయంగా ఉద్దండులోకి పోతారు शतंजेव शरदा वर्धमानजच्च भिनुकमा भवति शतमिति शतं दीर्घमायुः वरदयेन वर्धयन्ते शतमेन मेव सदात्मानं भवति शतमनन्तं भवति शतमिति शतं दीर्घमायुः अग्ने यशस्मिन् यशसेवमर्पयेन्द्रावदे भवजुदे विहामः अयं मार्धावरमेष्टे समवस्वको हस्तु शतमानं भवति सदा यः पुरुषस्य देन्द्रिय प्रतिष्ठते रोचयानः శుభం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మా ప్రీతమ ముఖ్యమంత్రి ఒక బాధ్యతాయుతమైనటువంటి రెవెన్యూ మరియు రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్ డిపార్ట్మెంట్ని ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ విభాగం నాకు చేయమని అప్పచెప్పడం జరిగింది గతంలో రాష్ట్ర రోడ్డు భవనాల శాఖను చేయడం జరిగింది ఒక సంవత్సరం రెండు నెలల కాలం ఈ రాష్ట్రంలో యావత్ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా సంకల్ప యాత్ర తెలుసుకున్న ప్రతి ఒక్క సమస్యకి పరిష్కార దిశగా గౌరవ ముఖ్యమంత్రి అడుగులు వేస్తూ ప్రజలకు చేరువగా పరిపాలన అందించే దిశగా సచివాలయ గ్రామ వార్డు వాలంటీర్ వ్యవస్థని ప్రవేశపెట్టి దేశంలో ఒక వినూత్నమైనటువంటి చేరువగా పరిపాలించే ప్రక్రియని మరి గౌరవ ముఖ్యమంత్రి వారు ప్రవేశపెట్టి ప్రజలకు అత్యంత ప్రయోజనకరమైనటువంటి సేవలు వారి గడప వద్దకే చేరే విధంగా చేసినటువంటి సందర్భం కానీ అలాగే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అన్ని వర్గాలని సమతుల్యత పాటిస్తూ మంత్రివర్గంలో కూడా 5 ఉప ముఖ్యమంత్రులను వేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు కూడా గౌరవం ఇస్తూ బీసీలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ఈరోజు తీసుకున్న అనేక నిర్ణయాలు యావత్ రాష్ట్ర ప్రజల్ని చాలా ఆనందపరిచే సందర్భం అలాగే ఒక సమర్థవంతమైన ముఖ్యమంత్రిగా దేశంలోనే అనతి కాలంలోనే 4వ స్థానానికి వచ్చినటువంటి ముఖ్యమంత్రి సమర్థుడిగా పేరు ప్రతిష్టలు తెచ్చుకోవడం మరి కొంతకాలం మరింత ముందుకు వెళ్ళే పరిస్థితులు సమర్థవంతమైన అధికారుల పర్యవేక్షణలో ఈవేళ పరిపాలన అత్యంత చక్కగా జరుగుతోంది రాష్ట్ర ప్రజలకు ఎంతో ప్రయోజనం కలిగే విధంగా ఎన్నో నూతన చట్టాలు కూడా తీసుకొచ్చి శాసనసభలో గతంలో ఎన్నడూ లేని విధంగా మరి పెద్ద మెజారిటీతో గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఉన్న నమ్మకంతో ప్రజలు మరి ఎన్నుకున్నటువంటి సందర్భం
మరి సుమారు 175 స్థానాలకు గాను 151 స్థానాలు మరి అత్యధిక మెజారిటీతో గెలిపించినటువంటి వైన వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎంతో ఆలోచనతో మరి ఇవేళ అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆయన చేస్తున్నటువంటి వైన చూస్తే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రగతి పథంలో నడుస్తోంది సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని యావత్ రాష్ట్ర ప్రజలు కూడా నమ్ముతున్నారు అలాగే దిశ లాంటి ప్రయోజనకరమైన చట్టాలు గాని మహిళా సోదరీమణులకు పెద్ద ఎత్తున గౌరవించి 50% అన్నింట రిజర్వేషన్లు పెట్టే విధానం గాని మరి నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్న ఈ రాష్ట్రంలో స్థానికంగా ఎవరైనా పరిశ్రమలు పెడితే స్థానికులకే 75% ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం గాని ఎన్నెన్నో నూతన చట్టాలు రైతు భరోసా లాంటి అమ్మఒడి లాంటి ఎంతో ప్రయోజనకరంగా ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రయారిటీస్ అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అని చెప్పి ప్రయారిటీస్గా పెట్టి ఇతర సంక్షేమ కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యతనిస్తూ మరి ఎంతో ఆదరణ కలిగినటువంటి ప్రేమాభిమానులతో మానవత్వంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టినటువంటి ముఖ్యమంత్రిగా ఇప్పటికే ప్రజల తలక మన్నన పొందారు మరి ఈ రాష్ట్రంలో రెవెన్యూ శాఖ కూడా అత్యంత ప్రధానమైనటువంటిది మరి అటువంటి శాఖకు నిన్నటి వరకు గౌరవ పెద్దలు పిల్లి సుభాష్ చంద్రబోస్ చాలా సమర్థవంతంగా అధికారుల సహాయంతో చాలా చక్కగా నిర్వర్తించడం జరిగింది ఒక ఆదర్శవంతమైన నాయకుడు సుభాష్ చంద్రబోస్ గారు బోస్ గారి తాలూకా వ్యక్తిత్వం కానీ తన తాలూకా నీతి నిజాయితీలు కానీ యావత్ రాష్ట్ర ప్రజలకి తెలుసు అటువంటి ఉన్నతుడు మరి మరింత ఉన్నతంగా రాజ్యసభకు తనను పంపించి బీసీలకు అగ్రపీఠం వేస్తూ 4 బీసీ స్థానాలకు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయితే అందులో 2 స్థానాలు బీసీలకే కేటాయిస్తూ మరలా ఆ 2 ఖాళీ అయిన స్థానాల్లో కూడా బీసీలకే ఇంకొక ఇద్దరు మంత్రులను పెట్టినటువంటి వైనం కానీ మరి ఆ రెవెన్యూ శాఖలో నాకు అప్పగించినటువంటి ఈ బాధ్యతల్ని త్రికరణ శుద్ధిగా నేను పనిచేస్తానని అధికారుల దగ్గర అన్ని వివరాలు తెలుసుకొని మరి రేపు సోమవారంలో మరికొంత వివరంగా మీకు పత్రికా మిత్రులకు అన్ని వివరాలు ఇవ్వడం జరుగుతుంది మరి ఈరోజు ముహూర్తంకి ఈరోజు అడుగుపెట్టడం జరిగింది ఈ కార్యాలయంలో మరి మా ప్రయారిటీస్ ఇప్పటికే మా గౌరవ అధికారుల తాలూకా సూచనల మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనల మేరకు ఇన్కమ్ సర్టిఫికేట్ అన్నది కాలపరిధి 4 సంవత్సరాల వరకు ఇస్తూ మరి బియ్యం కార్డు ఉన్నటువంటి వాళ్లకు ఆ సర్టిఫికేట్ అవసరం లేకుండా చేసిన నిర్ణయం కానీ అలాగే రీసర్వే మరి గ్రామాల్లో పెద్ద ఎత్తున ఉన్నటువంటి తగాదాలకి ప్రధాన కారణమైనటువంటిది ఈ భూతాలుకా వివాదాలు దాన్ని పూర్తిగా నిర్మూలించే దిశగా పెద్ద ఎత్తున అత్యంత ప్రయోజనకరమైనటువంటి భూ సర్వే కూడా త్వరలోనే చేపట్టడానికి నిర్ణయం తీసుకున్నారు అలాగే ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పేదవాడికి ఇల్లు లేకుండా ఉండకూడదు ఆనాటి మా ప్రీతమ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా సాచ్యురేషన్ కాన్సెప్ట్తో మా నాయకుడు చెప్తాడు తెలుగుదేశంకి ఓటేసిన పేదవాడు అర్హుడైతే ఖచ్చితంగా మనం ఇల్లు ఇవ్వాలన్నటువంటి లక్ష్యం ఎంతో ఉన్నతమైనటువంటిది మరి ఆ దిశగా 30 లక్షల ఇళ్ల పట్టాలు రేపు 15 ఆగస్టున ఇవ్వాలన్నటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి అలాగే తర్వాత పబ్లిక్ తాలూకా సేవలన్నీ కూడా మరి గ్రామ సెక్రటేరియట్ ద్వారా సత్వరంగా సేవలు అందించే దిశగా చేస్తున్న ప్రయత్నం కానీ భవిష్యత్తులో తగాదాలు లేకుండా సత్వరంగా తగులను పరిష్కరించి మరి ప్రజలకు ప్రయోజనం చేకూరే విధంగా కానీ రెవెన్యూ రికార్డులు సరిచేయడం కానీ ఇలాగ అనేక ప్రజలకు ప్రయోజనకరమైనటువంటి నిర్ణయాలు మా ప్రీతమ ముఖ్యమంత్రి త్వరలో తీసుకోబోతున్నారు మాకు అత్యంత సమర్థులైనటువంటి రెవెన్యూ అధికారులు మాకున్నారు వారందరి పర్యవేక్షణలో అత్యంత నీతి నిజాయితీలుగా సమర్థంగా మరి ఏ ప్రభుత్వం ట్రాన్స్పరెంట్గా ఉండాలని జగన్మోహన్ రెడ్డి కోరుకున్నారో దానికి 100% మరి దాన్ని పటిష్టంగా సమర్థవంతంగా మేము పనిచేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక వరమని నేను భావిస్తున్నాను ఇటువంటి ముఖ్యమంత్రి కనీసం ఒక 30 సంవత్సరాలు ఆయన చిరాయువై ముఖ్యమంత్రిగా ఉంటూ మరి ఈ రాష్ట్రాన్ని పాలించాలని
తన ముఖ్యమంత్రిగా ఉండాలని అతను లాంటి మహానాయకుని చెంత మేము కూడా మరి మంత్రిగా ఈ రోజు డిప్యూటీ సీఎం గా ఉన్నందుకు నిజంగా భగవంతునికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ప్రీతమ నాయకులు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి అడుగుజాడలో నడుస్తున్న మా ప్రీతమ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అతని నమ్మకాన్ని వమ్ము చేయకుండా అత్యంత నీతి ఆయుధాలతో మా అధికారులు సహాయం తీసుకుంటూ సమర్థవంతంగా మరి ఈ శాఖని నేను పరిపాలిస్తానని మీ అందరికి తెలియజేస్తున్నాను. ఇన్కమ్ సర్టిఫికేట్ 4 ఇయర్స్ వర్క్ ఇది. సరే అండి.